లేక చేద్దాంలే అని చెప్పి నేను అటెండ్ చేయలేదు. కాల్ కట్టేటప్పటికి మేము ఆల్మోస్ట్ కార్ అంటే వాళ్ళ కార్ పార్క్ చేసి ఉంటుంది డోర్ డోర్ దగ్గరకు వచ్చేసాము. అట్లా లేనప్పుడే నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము, పక్కన చోరు పెట్టి కొట్టారు, కింద పడ్డాడు, కింద కొట్టేసాము. నేను ప్రణయ్ వాళ్ళ మమ్మీ పక్కనే ఉన్నాం. ఎంతలో బేస్ చూడ బియర్డ్ ఉంది, జీన్స్ వేసుకున్నట్టున్నాడు అండ్ వైట్ అండ్ క్రీమ్ అండ్ లైట్ బ్రౌన్ షర్ట్ వేసుకున్నాడు, చెక్ షర్ట్. పోలీసులు అతని డీటెయిల్స్ తీసుకున్నారు. ఎలా ఉంటాడు చూసావా అంటే నేను ఇదే చెప్పాను, కొంచెం వైట్ గా ఉన్నాడు, హైట్ లో ఫేస్ అంటే క్లియర్ గా చూడలేదు, బ్లర్ లో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కదా. అమ్మ మాట్లాడలేదు, అమ్మ నీతో ఎప్పుడు మమ్మీ మాట్లాడుతుంది అప్పుడప్పుడు మెసేజ్ అంటే నాకు నేను కన్సీవ్ అయినట్టు డాడీకి చెప్పిన, మమ్మీకి చెప్పనివ్వలేదు అనమాట. డాడీ చెప్పొద్దన్నారు మమ్మీకి, మమ్మీకి చెప్తే ఫీల్ అవుతుంది బాధపడితే చెప్పొద్దన్నారు. అయినా నేను ఒకరోజు మమ్మీకి చెప్పేసి మంత్ వచ్చాక మమ్మీకి చెప్పేసి అప్పటి నుంచి మమ్మీ ఎలా ఉంది హెల్త్ జాగ్రత్త అని మాట్లాడుతుంది, అప్పుడప్పుడు మెసేజ్ చేసేది. నాకు ఊమ్ కొంచెం లూజ్ ఉందని ఒక 15 డేస్ బ్యాక్ కుట్లేసారు ప్రాబ్లం అవ్వద్దని. అప్పుడు కూడా వాళ్ళకి తెలుసు వేసారని, రాలేదు చూడడానికి రాలేదు, ఏం మాట్లాడలేదు. ఆ రోజు నుంచి 15 డేస్కి నార్మల్ చెకప్కి రావాలని వాళ్ళకి తెలుసు. ఎవరికి తెలుసు? మమ్మీ వాళ్ళకి తెలుసు. 15 డేస్ తర్వాత మళ్ళీ చెకప్ వస్తామని డాడీ వాళ్ళకి తెలుసు. వినాయక చవితి రోజు డేట్ తెలుసు ఖచ్చితంగా, ఏ డేట్ రోజు వస్తా అదే చెప్తుంది. వినాయక చవితి రోజు నార్మల్గా మమ్మీ కాల్ చేసా, ఏంటంటే పూజ చేసుకున్నాం. యాక్చువల్లీ వాళ్ళు క్రిస్టియన్స్ అనమాట, కానీ వాళ్ళకి అలా ఏం లేదు. నువ్వు ఏదైతే నా ఇష్టం వచ్చింది చేయమన్నారు. ప్రణయ్కి కూడా హిందూ గాడ్ అంటే నమ్మకం అనమాట. అయితే మార్నింగ్ నాకు ఓపిక లెక్క చేయలేదు. ఈవినింగ్ మమ్మీ ప్రాసెస్ అడుగుదామని చేసిన ఫోన్ చేస్తే చెప్పింది, తీసుకొచ్చాము. ప్రణయ్ నా కోసం పూజ చేశాడు, నేను చేయలేను కదా ఇప్పుడు అని చెప్పి తనే చేశాడు. అయితే డాడీకి ఫోన్ చేయి ఒకసారి అని మమ్మీ, లేదు నేను చేయను అంటే చాలాసార్లు చెప్పింది చేయి చేయి అంటే చేసి విష్ చేశాను. విష్ చేశాక నాకు ఆ రోజు కొంచెం పెయిన్ వచ్చింది లైట్గా. పెయిన్ వస్తే నేను జ్యోతి ఆంటీ కాల్ చేసి వస్తా అండి, ఇవాళ పెయిన్ వస్తుందంటే రమ్మన్నారు. కానీ పూజ అయిపోయేటప్పటికి ఈవినింగ్ పెట్టుకున్నాం దేవుడిని, పూజ అయిపోయేటప్పటికి 7:30 దాటింది. ఆ టైంలో ఇంకొక నైట్ టైం అన్నట్టు రాలేదు. మమ్మీ అప్పుడు కాల్ చేసింది, అయిపోయింది ఆ పూజ రాలి నేను చేస్తే ఎప్పుడు వెళ్తే హాస్పిటల్కి మరి అంటే నేను యాక్చువల్గా నెక్స్ట్ డే వెళ్దాం అనుకున్నాను, కానీ చెప్పడం ఎందుకు అని వెళ్తా ఒక 2-3 రోజుల్లో వెళ్తా అని చెప్పింది. ఎగ్జాక్ట్ డేట్ వాళ్ళకి చెప్పలేదు, కానీ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి తెలుస్తుంది. మమ్మీ అనేది ఇక్కడ కనపడ్డవాడు డాడీకి ఎవరు ఇన్ఫామ్ చేశారు, ఎవరు కాల్ చేశారంట, నువ్వు గోల్డ్ షాప్ దగ్గర ఉన్నావని, నువ్వు బ్యూటీ పార్లర్ దగ్గర ఉన్నావని డాడీకి ఎవరు కాల్ చేశారంట. మేము ఎక్కడికి వెళ్ళినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇన్ఫర్మేషన్, నిఘా ఉంచారు చెప్పేలా చాలా కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఉంచారు కంపల్సరీ అని చెప్తూ ఉంటారు సమాచారం కూడా వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకొకటి, మేము డాడీకి ఆ మధ్య బాగాలేక హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను రమ్మని అడిగారు మమ్మీ వాళ్ళ సిస్టర్ అని అడుగుతాడు. నన్ను అడిగితే నేను లేదు నేను బెంగళూరు వెళ్తున్నా నాకు వద్దని చెప్తా, నాకు ఫోర్స్ చేస్తుంటే నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఆ రోజు మార్నింగ్ ఎవరో బైక్ నెంబర్ లేదు, ఇంటికి వచ్చి చూసాను. ఇప్పుడు మళ్ళీ నాన్నవాళ్ళు ఓకే నాన్న, నీ ఇష్టానికి నీ ఇష్టానికి చేశారు. నేను అటెండ్ చేయలేదు, అప్పుడే చేశారు హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తుంటే ఇంటికి చేద్దామని చేశారు. జరగక 1 మినిట్ ముందు ఆ తర్వాత చేయలేదు. ఆ తర్వాత ఇన్సిడెంట్ అయ్యాక నేను ఎమ్మటి డాడీకి కాల్ చేశాను. ఎంత గట్టి చెప్పినా వినిపేర్లే వినిపేర్లే అంటున్నాడు. కట్ చేసి మళ్ళీ చెప్పా, మళ్ళీ ఫోన్ చేసా డాడీ ప్రెజెంట్ ఎవరు అన్నారు, ఏమో తెలీదు అన్నా, ఏమో తెలీదు అన్నా హాస్పిటల్కి వెళ్ళు మరి అని అంతే ఇంకేం లేదు. ఎమ్మటే నేను ప్రణయ్ వాళ్ళ ఫాదర్కి కాల్ చేశాను, నేను డిఎస్పీ గారి నెంబర్ ఉంటే కూడా కాల్ చేశాను, కానీ సార్ అంటే అన్నోన్ నెంబర్ కదా సార్ అటెండ్ చేయలేదు. అయితే ఒక్క మాట ఏంటంటే ఫైనల్ గా నువ్వు నాన్న దగ్గరికి మళ్ళీ వెళ్ళదలుచుకున్నావా వెళ్తావా లేదమ్మా, లేకపోతే నువ్వు ఎక్కడ ఎవరి దగ్గర
ఏడో మేము అందరం ఉన్నాం నీతో పాటు, నేను రక్షిస్తాము, మేమందరం ప్రణయం అంటే తేలేకపోవచ్చు కానీ మేము నీకు అండగా ఉంటాం.